చంద్రబాబుకు హరికృష్ణ కొడుకుల వినూత్న ఝలక్ అన్నీ అర్థమైనట్లే ఉన్నాయి. నందమూరి సుహాసిన చుండ్రు సుహాసిన అనే చర్చను కాసేపు వదిలేయండి. ఆమె మాట్లాడుతున్న భాష ది గ్రేట్ తెలుగుదేశం ఆత్మాభిమాన సూచికైనా తెలుగేనా కాదా, మరీ మంచు లక్ష్మి భాష కన్నా ఘోరంగా ఉందా అనే వివాదాన్ని కాసేపు వదిలేయండి. ఓ స్క్రిప్టు బట్టి పట్టి ఓ స్కూల్ పిల్లల మాట్లాడిన తీరుపై విమర్శలు అసంతృప్తి కాసేపు వదిలేయండి. వాళ్ల డాడీ పార్లమెంటులో తెలుగులో ప్రసంగించిన ఎపిసోడ్ కూడా కాసేపు వదిలేయండి. అసలు ప్రజాసేవకు ఒకే కుటుంబం నుంచి తాతలు తండ్రులు బాబాయిలు మనవళ్లు మనవరాళ్లు మాత్రమే రాజకీయ వారసుల సో కాల్డ్ ప్రజాసేవకు అర్థమేమిటబ్బా అనే మెదడు చించుకునే ప్రక్రియను కాసేపు వదిలేయండి. ఆమె మాట్లాడిన భాష తాలూకు షాక్ నుంచి కాసేపు బయటపడండి. ఎన్నో ఏళ్ల తరువాత తెలంగాణలో ఓ ఎన్టీఆర్ రక్తం బరిలో ఉంది కదా అనే అబ్బురాన్ని కూడా కాసేపు వదిలేయండి. మంచి తెలివి అవగాహన భాష ప్రెజెంటేషన్ చాతుర్యం ఉన్న నారా బ్రాహ్మణితో ఆమెను పోల్చడమూ కాసేపు వదిలేయండి. అసలు చర్చ వేరే ఉందట. ముందుగా సోషల్ మీడియాలో చంద్రబాబు మార్క్ రాజకీయం సుహాసిని ఎంపిక అనే ఓ పోస్ట్ ను చదివి తర్వాత వేరే విషయంలోకి వెళదాం. వాడడం మొదలు పెడితే నాకంట బాగా ఎవడూ వాడలేడు, ఇది చంద్రబాబుకు బాగా నచ్చిన డైలాగ్. వాడుకుని వదిలేయడంలో ఆయన కొట్టేవాడు ఇంకా పుట్టలేదు. అందులోను ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అన్నట్టు ఉండే అమాయక నందమూరి ఫ్యామిలీని లెక్కకు మిక్కిలిగా వాడేశారు చంద్రబాబు. తాజాగా కూకట్టపల్లి సీటులో నందమూరి హరికృష్ణ తనయ్య సుహాసిని బరిలోకి దింపి తన యూజ్ అండ్ త్రో సిరీస్ లో కొత్త ఎపిసోడ్ మొదలుపెట్టాడు. నందమూరి ఆడబిడ్డకు టికెట్ ఇచ్చి హరికృష్ణ కుటుంబాన్ని ఆదరిస్తున్న చంద్రబాబును శిభాష అనకుండా ఈ యూజ్ అండ్ సిద్ధాంతాలు చెబుతారెందుకనే డౌట్ రావచ్చు మీకు. చంద్రబాబుది మామూలు బ్రెయిన్ కాదు, మల్టీప్లెక్స్ బ్రెయిన్. ఆయన బుర్రలో ఒకేసారి 4 సినిమాలు నడుస్తుంటాయి. హరికృష్ణ ఫ్యామిలీని ఆదరిస్తున్నట్లు పైకి పోస్టర్ వేసి ఆయన రచించిన వ్యూహం వెనుక ప్రయోజనాలు ఏంటో తెలుసా? జూనియర్ ఎన్టీఆర్ తో సహా హరికృష్ణ కుటుంబాన్ని తెలంగాణకే పరిమితం చేసి తన కొడుకు లోకేష్ కు పోటీ లేకుండా చేయడం. ఈ రోజైనా తెలుగుదేశం పగ్గాలు చేపట్టి ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే లక్ష్యంతో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కు ఏపీ తెలుగుదేశంలో ఎంట్రీ లేదని చెప్పకనే చెప్పడం. మరీ ఇంత దురాలోచన ఉందంటారా అనొచ్చు. చంద్రబాబు గారి దురాలోచనలు అట్లానే ఉంటాయి. లేకపోతే హరికృష్ణ సొంతూరు నిమ్మకూరు ఉన్న గుడివాడ స్థానంలోనూ ఆయన గతంలో పోటీ చేసిన హిందూపూర్లోనూ నిలబెట్టాల్సిన వాళ్లను కూకట్పల్లిలో పడేయడం ఏంటి చెప్పండి? గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్లు పార్టీ ఉనికి లేకుండా పోతున్న తెలంగాణలో హరికృష్ణ వారసులను రంగంలోకి దింపడం న్యాయమా? హరికృష్ణ కుటుంబానికి చంద్రబాబుకు చాలా కాలం నుంచి సత్సంబంధాలు లేవన్నది బహిరంగ రహస్యమే. గతంలో మహానాడు సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలో పెట్టొద్దని లోకేష్ ఆదేశాలు ఇవ్వడం తర్వాత జరిగిన రాద్ధాంతం తెలియంది కాదు. అసలు పాయింట్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీలో అందరికంటే తెలివైనవాడు. చంద్రబాబు ఉచ్చులో చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నవాడు. చంద్రబాబు తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ఆయన చేతిలోకే వెళుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అట్లాంటి ఎన్టీఆర్ చంద్రబాబు తాజా ఎత్తుగడ నుంచి ఎట్లా బయటపడతాడో చూడాలి. విన్నారు కదా, జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కు చంద్రబాబు వ్యూహం అర్థమైందా? చంద్రబాబు వలలో కొత్త ఎత్తుగడలో వాళ్ళు ఇరుక్కోదలుచుకోలేదా? అదే సమయంలో సోదరి కదా, కాదనలేరు, ఖండించలేరు, వ్యతిరేకించలేరు. బాలయ్య కూడా ఆమె ప్రచారానికి రాబోతున్నాడు. ఈ స్థితిలో వాళ్ళ స్పందన ఆసక్తికరం. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో తాతగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ మాకు ఎంతో పవిత్రమైంది. మా నాన్నగారు స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారు సేవలందించిన తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పుడు మా సోదరి సుహాసిని గారు కూకట్పల్లి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న సంగతి మీకు తెలిసిందే. స్త్రీలు సమాజంలో ఉన్నతమైన పాత్రను పోషించాలని నమ్మే కుటుంబం మాది. ఇదే స్ఫూర్తితో ప్రజాసేవకు సిద్ధపడుతున్న మా సోదరి సుహాసిని గారికి విజయం వరించాలని ఆకాంక్షిస్తూ జై ఎన్టీఆర్ జోహర్ హరికృష్ణ, మీ నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి తారక రామారావు అని వారు స్పందించిన తీరు ఈ విధంగా ఉంది. ఇది సదరు సోదరద్వయం విడుదల చేసిన ట్వీట్ కమ్ ప్రెస్ నోట్. ఆడవాళ్లు సమాజంలో ఉన్నత పాత్రను పోషించాలని నమ్మే కుటుంబం అట. సరే, అది కాసేపు వదిలేయండి. అందులో జై ఎన్టీఆర్ జై హరికృష్ణ అంతే. ఎక్కడా చంద్రబాబు అనే మాట పదం రాకుండా జాగ్రత్త పడ్డారు ఇద్దరు సవతి సోదరులు. గుడ్, చంద్రబాబు అంతరంగం ట్రాప్ ప్రయత్నాలు అర్థమైపోయినట్లున్నాయి. గతంలో వాడుకుని వదిలేసిన తీరు కూడా గుర్తున్నట్లే ఉంది. ఇది తమ తాత ఎన్టీఆర్ పార్టీ, దాని తరఫున పోటీ చేస్తున్న సోదరికి విజయ శుభాకాంక్షలు అంతే. కానీ అదే తెలుగుదేశం నుంచి అదే చంద్రబాబు ఇచ్చిన టికెట్ అనే చేదు నిజాన్ని విస్మరించినట్లున్నారు పాపం. మాకు టీడీపీ ముఖ్యం, మా ఎన్టీఆర్ తాత వారసత్వం ముఖ్యం అనే భావనే ప్రస్ఫుటంగా కనిపించింది.
ఇంట్రెస్టింగ్ ఏ. కానీ రేపొద్దున బాలయ్య, చంద్రబాబు తదితరులు వచ్చి ప్రచారం చేస్తే అప్పుడేమంటారట మరి? సోదరి కాబట్టి చెప్పినా వినకుండా చంద్రబాబు ట్రాప్ లో పడింది కాబట్టి వ్యతిరేకించలేరు, అలాగని మనస్ఫూర్తిగా అంగీకరించను లేరు, అంతేనా జూనియర్? ఓకే, గతంలో మీ డాడీకి చంద్రబాబు చేసిన పరాభవాలు గుర్తున్నాయని అనుకుందాం. అలాంటప్పుడు చంద్రబాబు ప్రతిపాదనను తిరస్కరించాలి కదా. అసలు పాలిటిక్స్ లో వనమాలు కూడా రాని సుహాసిని బరిలోకి దింపి చంద్రబాబు కుట్రపూరిత ఎత్తుగడను వ్యతిరేకించాలి కదా. కనీసం అంతర్గతంగా కుటుంబంలోనైనా అసలు చంద్రబాబు ఊసెత్తకుండా రేపొద్దున్న ప్రచారం చేయగలరా? చేస్తే ఆమె అభ్యర్థిత్వానికి యాక్సెప్టెన్సీ వస్తుందా? ఈ దోబుచులాటను టీడీపీ శ్రేణులు, నందమూరి అభిమానులు ఎలా అర్థం చేసుకోవాలి? ఆమె నిలబడడం కరెక్టే గాని మా మామను మాత్రం నమ్మలేం అని చెబుతున్నట్లుగా లేదా ఇది? ఓ మిత్రురాలు చెప్పినట్లు ఆ కుటుంబం చంద్రబాబుకు ఓ కరివేపాకు కట్ట అంతే.